फ्रेंड्स मैं हूं अली खान, आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार हमारे चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स नैनू में अली खान, मेरे दोस्तों नारा अली खान के आर के चैनल। फर्स्ट टाइम मैं चैनल कुछ प्लीज सब्सक्राइब चेंज ब्रदर। फ्रेंड्स मेरे चुस्ते वीडियो वे मैं आंध्रप्रदेश नेल्लूर जिला गूडूर टाउन अभी ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం రోజున మార్కెట్ జరుగుతుంది. ఉదయం 6:05 నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు మార్కెట్లో గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయనేసి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కాకపోతే చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పటిదాకా నేను చూసింది నీట్ అండ్ సారీ క్లీన్గా ఉండే గొర్రెలు, నీట్గా ఉండే గొర్రెలు అనేటివి రాలేదు అనేసి ఇన్ఫర్మేషన్. వచ్చిన కాడికి తెలంగాణ వాళ్ళే కొన్ని ఉన్నారు, చాలా వరకు తెలంగాణ వాళ్ళే కొన్ని ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు కొనలేదు. సో ఇక్కడ కనిపించే కట్ట వచ్చేటప్పటికి 18,500 మీద కట్ట మీద బేరం అనేది జరుగుతూ ఉంది. ఫైనల్ కాలేదు, జరుగుతూ ఉంది. సో ఇవన్నీ స్క్రాప్ మాల్, అక్కడ పక్క అక్కడ ఉండేది స్క్రాప్ మాల్ అది. సో ఇక్కడ కట్ట ఉంది, ఇది అన్నీ 8:30 అవుతుంది టైం. బేరాలు ఏం లేవు, చూడొచ్చు చూడొచ్చు మీరు, ఎక్కడికక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నారు. సో అటు పక్క ఏమో బేరాలు అవుతున్నాయి, అటు పక్క వెళ్ళి చూద్దాం. అలాగే తెలంగాణ నుంచి వచ్చి కొన్న వాళ్ళు అన్నీ ఒక దగ్గర గుట్టేసుకొని కూర్చొని ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో జీవాలు క్వాలిటీగా రాలేదు అనే మాట అయితే తెలియజేయడం జరిగింది వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఒక రెండు బళ్ళకి మూడు బళ్ళకి ఎత్తేస్తున్నారు, రెండు బళ్ళకి ఎత్తి ఒక బండిలోకి మారుస్తూ ఉన్నారు. చూద్దాం అవి ఎంత కొన్నారు, ఎంత పడింది అందనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో ఈ బండిలో ఉండేటి వచ్చేసి వీళ్ళు కొన్నారండి. సో 20,000 దాకా జత పడింది అనేసి చెప్పుకుని వచ్చారు, 20,000 పెయిర్ అనేది. సో పిల్లలు కూడా చూస్తున్నారు, వెనకాల పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి. దీంట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఆ డీటెయిల్స్ అయితే చెప్పలేదు, కానీ 20,000 అనేది జత పడింది అనేసి మనకు చెప్పడం జరిగింది. సో అవతల పక్క కూడా పిల్లలు కనిపిస్తున్నాయి మీకు, పైన కింద గొర్రెలు అనేవి కనిపిస్తున్నాయి. అవి ఎంత కొన్నారో ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇది 33 పిల్లలు వచ్చాయంటండి, గొర్రెల నెంబర్స్ తెలియదు, కౌంట్ చేస్తున్నారు అక్కడ. 22,000 మీద జత అనేది పడింది. సో కింద గొర్రెలు ఉన్నాయి, పైన గొర్రెలు ఉన్నట్టు ఉన్నాయి. సో 33 పిల్లలు వచ్చాయి, 22,000 అనేది జత చెప్పడం జరిగింది. ఇది కూడా తెలంగాణ బండి, టీఎస్ బండి అది కూడా. సో ఇక్కడ ఒక బండి ఉంది, 39, ఎక్కడికి వెళ్తుందో ఇది సరే లోపలికి వెళ్ళి చూసేసేద్దాం. సో ఇది రెండు గొర్రెలకి ఒక పిల్ల చొప్పున ఉన్నాయి దీంట్లో, 45 గొర్రెలు 25 పిల్లలు దాకానేటు ఉన్నాయి, రెండు గొర్రెలకు ఒక పిల్ల చొప్పున వస్తుంది. సో 24,000 అనేది జత చెప్పున్నారు, బేరాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. 45 గొర్రెలకి 24 పిల్లలు అనేటున్నాయి, 24,000 మీద జత చెప్తా ఉన్నారండి బేరం అని. సో అది బండికి ఎత్తుతున్నారు, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ కింద కూర్చున్నట్టువి అయితే ఉన్నాయో ఇవన్నీ 40 గొర్రెలకి 20 పిల్లలు అన్నట్టు వచ్చిందండి, రెండు గొర్రెలకి ఒక పిల్ల అనే చొప్పున వచ్చింది. 24,000 మీద జత కొన్నాం అనేసి బ్రదర్ తెలియజేయడం జరిగింది. 24,040 ఫీమేల్స్, 20 మేల్స్ అనేటివి, 20 కిడ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ కట్ట కూడా ఎత్తుతున్నారు, ఎంత కొన్నారు ఏందో అనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. సో రంగులు అనేటివి వేస్తూ ఉన్నారు, అక్కడ రంగులు. సో అలాగే అటు పక్క బండ్లు కూడా ఉన్నాయి, ఏం చెప్పినారు తెలుసుకుందాం. ఇది కూడా చూద్దాం, ధరలు తెలియలేదు ఇంకా. సో ఇది కౌంట్ చేస్తున్నారు, దీన్ని అడుగుదాం రేట్ ఒకసారి. అలాగే అక్కడ కట్ట బండి ఎత్తుతున్నారు, అది ఎంతకి ఇచ్చారో అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇచ్చారా ఉందా అనేసి తెలుసుకుందాం. అమ్ముడు పోయినా ఉన్నాయనా, అమ్ముడు పోయినా ఉన్నాయా, ఎంతకి అమ్మారు తమ్ముడు? 15,500 మీద ఒట్టి గొర్రెలేనా అని, ఒట్టి గొర్రెలేనా? సో 15,500 పే ఇది దేచుకే అవి, 15,500 మీదకి ఇది ఇచ్చేస్తున్నారంట. ఒట్టి గొర్రెలు ఏం లేవు, సూడి గొర్రెల మీదకి 15,500 మీద మంచి ధర అనేది చెప్పుకోవచ్చు ఇవి. సో కొద్ది బ్రౌన్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి, 4, 5, 6, 7 ఒక 8 దాకా బ్రౌన్ గొర్రెలు అనేవి ఉన్నాయి దీంట్లో. సో ఆ కట్టది ధర ఇంకా తేలలేదు, తేల్చుకుందాం. అలాగే ఇది ఎత్తుతున్నారు, ఇది ఎత్తుతున్నారు, ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. కట్ట అనేది ఉంది, అమ్ముడు పోయిందా కొన్నారా లేదా. జీవాల సైజ్ పెద్ద సైజు ఉన్నాయి ఇవి, జీవాలు మీరు చూస్తే ఒకసారి దగ్గర నుంచి చూద్దాం, సైజ్ పెద్దవి ఉన్నాయి. సో బండిలో ఎక్కి చూస్తున్నారు, అంటే జీవాల పరంగా మాట్లాడుకుంటే మాత్రం మంచి పెద్ద సైజులో ఉన్నాయండి జీవాలు, పిల్లలు కూడా ఉన్నాయి వాటికి. ఏ లెక్కతో అమ్మారనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో వీటిలో జీవాలు గొర్రెలు పెద్ద సైజు ఉన్నాయండి, అలాగే పిల్లలు కూడా ఉన్నాయి. ఎన్ని పిల్లలు అనేది అయితే చెప్పలేదు, కానీ జత వచ్చేసి 22,500గా చెప్పినారు, 22,500 పేర్. సో బ్రదర్ కొన్నారు, అటు పక్క ఉండే బ్రదరు. అవునవునన్నాయా,
ఇరవై గొర్రెలకి 16 పిల్లలు అంటున్నారు. సో 20 గొర్రెలకి 16 పిల్లలు 22,500 అంటే గొర్రె పర్ఫెక్ట్గా ఉంది నా అంచనా ప్రకారం. హెవీ సైజులో ఉన్నాయి, చిన్నవి పిన్నవి కాకుండా. అది అయినట్టుంది, అది వెళ్ళి ఒకసారి తెలుస్తున్నా ఎంత ఇచ్చారనేది. సో ఇది 24,500 దాకా పడిందండి జత వచ్చేటప్పటికి. బండి ఏపీ 21 బండి, అది 24,500 మీద పడింది. సో పిల్లలు ఉన్నాయి కానీ ఎన్ని అనేది చెప్పలేదండి. 24,500. ఎందుకు తిను, మిమ్మల్ని ఎందుకు తిను చెప్పు. ఏం తీసుకుని వచ్చావు, ఏం అమ్మావు చెప్తే కదా. ఏం తీసుకుని వచ్చావు, గుర్లు అమ్మేసావా? అమ్మారు, మొత్తం అమ్ముడుపోయినాయి. ఏం పేరు? సంతోష్. ఎక్కడి నుంచి అన్నావు? వీరంపల్లి. వీరంపల్లి, అక్కడి నుంచి కేక్ వేస్తే నాకు అనిపిస్తుంది కదా. అయితే సరే సరే. సో ఇక్కడ బండి గెత్తేస్తున్నారు, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అట్లా చూసుకుంటా బైక్ వెళ్దాం. ఇవేం అమ్ముడు పోలేట్టున్నాయి, అట్లా నిలబడి ఉన్నాయి. అంటే జీవాలు కొద్దిగా తక్కువగానే వచ్చున్నాయి. ఇక్కడ ఉండేటివి ఏ విధంగా ఉంటే, కొన్ని ఉండేటివి అటు పక్క ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఒకసారి. వాళ్ళు కొన్ని ఉండేటివి కూడా అంత ఇదిగా ఏం అనిపించటం లేదు. వెళ్ళి ఒకసారి అవి కూడా చూసుకుని రావడానికి ట్రై చేద్దాం. ఆ కట్టలు కొనేసి అక్కడ మెయిన్ రోడ్లో పెట్టున్నారు గేట్ కాడ, చూద్దాం. ఇక్కడ ఒక్కొక్కటి లాక్కుంటున్నారు, అది కష్టం కొద్దిగా. బ్రదర్స్ అందరూ లోకల్ వాళ్ళేనండి, వచ్చి చూస్తూ ఉన్నారు మార్కెట్ ఎలా ఉందనేసి. చెప్తాను. సో ఇది వచ్చేసి మన మార్కెట్ బండి అండి, సాయిరామ్ అనేసి. సో పెద్ద అంటే ఎక్కువ వస్తువు వెళ్ళినప్పుడు 99% ఇదే బండి వెళ్తుంది నా వైపు నుంచి. అవునన్నా. సో విజయనగరం, అనకేపల్లి, సో వైజాగ్, ఇటు త్రిపుర. నా ఛానల్ వైపు నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇదే బండి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉండేటివి 3 బండ్లు ఉన్నాయి. దీంట్లో మన కృష్ణ, సో జయకృష్ణ గారు బ్రదర్, ఆయన బండి ఇది. మీకు నెంబర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి, మీకు ఇక్కడ. మీరు దూర భారాల నుంచి వచ్చేవాళ్ళు అంటే పెద్ద బండి ఇది అండి. చిన్నవాళ్ళు కూడా అంటే 30-40 వాళ్ళు కాకుండా పెద్దగా 50-70 పైన కొనేవాళ్ళకైతే ఈ బండి అనేది మీకు వర్కౌట్ అవుతుంది. సో కాంటాక్ట్ నెంబర్స్ ఇన్ కాడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. డబుల్ స్టెప్ బండి అండి ఇది. సో 20 అడుగుల బండి, పైన ఒక స్టెప్, కింద ఒక స్టెప్ ఉంది. రకంగా మీరు బయట దూరం నుంచి వచ్చేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. 50-70 పైన కొనేవాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ బండి కావాల్సి వస్తుంది, మీకు చిన్న బండి అయితే పనికిరాదు. సో జయకృష్ణ గారు నెంబర్స్ మీరు అక్కడ చూశారు. సో ఇవన్నీ చూస్తున్నారు కండి, ఇవన్నీ కొన్నట్టువే. ఈ మేకలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ కొనేసి పెట్టున్నారు. ఇప్పుడు ఈ బండి తాడేపల్లిగూడెంకి వెళ్తూ ఉంది, ఈ బండి. సో వీటిలో జీవాలు అనేటివి, ఆ కట్ట ఒకటి, ఈ కట్ట, ఈ మేకలు, అలాగే ఇటు పక్క వచ్చేటప్పటికి ఉన్నాయి కదా. దీంట్లో వస్తువు క్వాలిటీ అనేది వాళ్ళు చెప్పినట్టుగా ఏది కనిపించడం లేదు. మీరు చూసుకునే ఉన్నారు వీడియోలో, అలాంటిది ఎప్పటికీ కొద్దిగా కష్టమే. సో రంగులేసి చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అలాగే ఇక్కడ కొదాలు అనేటివి మీకు కనిపిస్తున్నాయి, కొదం పిల్లలు ఇవి. ఇది పొద్దున నేను 7 గంటలకు వచ్చాను ఈరోజు మార్కెట్కి. డైరెక్ట్ రాజమండ్రి నుంచి ఇక్కడికే వచ్చాను, భీమవరం నుంచి. ఇవి వచ్చిన కాడి నుంచి పిల్లలు ఇట్టే నిలబడుకున్నాయి. బేరం అనేది కూడా వీటికి ఎవరు అడగలేదు ఇప్పుడు దాకా. సో కొదం పిల్లలు అండి ఇవన్నీ. కొదం పిల్లలు వస్తాయా అంటే వస్తాయి. ఈ విధంగా ఇలాంటి టైంలో వాటిని మీరు అడిగితే మాత్రం ఒక మంచి రేట్కి మీకు వస్తాయి ఇవి. అంటే కొదాలు కావాలా అనుకునే వాళ్ళకి ఇలాంటి టైంలో కనుక ఆ కొదాలను అడిగితే ఒక మంచి ప్రైస్ కనెక్ట్వి వస్తాయి ఇవి.